ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలేసుడైన వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడు అన్న విషయం అందరికీ తెలుసు అందుకే ఆయన స్వామివారిపైన తన భక్తిని చాటుకోవడం కోసం రాజధాని నగరంలో వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూకర్షణ పనులు జరిగాయి రాజధాని ప్రజలను ఆంధ్ర రాష్ట్రాన్ని ఆశీర్వదించడానికి తిరుమల శ్రీవారు రాజధానికి వచ్చారని తమ కుల దైవమైన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తాను పుట్టానని ఇక ఆయనే తిరిగి పునర్జన్మ సైతం ఇచ్చారని చంద్రబాబు చెప్పుకొచ్చారు రెండు వేల మూడులో అలిపిరిలో జరిగిన అతి పెద్ద ప్రమాదంలో తాను బ్రతికి బయటపడడం ఆ తిరుమలేసుని చలవే అంటూ వెంకటేశ్వర స్వామి వల్లే కానీ ఈరోజు ఇలా ఉన్నానని చాలా ఉద్వేగంగా చెప్పారు సీఎం చంద్రబాబు అందుకే ఇరవై ఐదు ఎకరాల్లో దేవాలయాన్ని అత్యద్భుతంగా నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పిన చంద్రబాబు కృష్ణమ్మకు ఆ ధరిన కనకదుర్గమ్మ ఈ ధరిన తిరుమలేసుడు కొలువై ఉన్నారంటూ చెప్పుకొచ్చారు రాజధానికే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆలోచనలతో టీడీపీకి భూమి ఇస్తున్నామని చెప్పారు చంద్రబాబు మొదటి నుంచి వెంకటేశ్వరుని సేవలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారు తాను అత్యంత నియమనిష్ఠలతో ఉన్నామని చెప్పిన సీఎం చంద్రబాబు తాను బ్రతికి ఇలా ఉన్నానంటే అదంతా ఆ శ్రీనివాసుడు దయా అని చెప్పుకొచ్చారు వెంకటేశ్వర స్వామి గురించి చాలా ఉద్వేగంగా మాట్లాడిన ఆయన పవిత్ర పుణ్యక్షేత్రంగా శాశ్వతంగా అందరి మనసులో నిలిచిపోయే ఆలయంగా శ్రీవారి ఆలయాన్ని తీర్చిదిద్దాలని టీడీపీని కోరారు అమరావతిలో శ్రీవారి ఆలయం భూకర్షక పనులు నిర్వహించిన నేపథ్యంలో ఈవో అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పది రోజుల పాటు వైదిక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఫిబ్రవరి పదవ తేదీ నుండి ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సిఆర్టీఏ కేటాయించిన ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఏడు ఎకరాల్లో నూట యాభై కోట్ల వ్యయంతో రాతి కట్టడంతో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్నట్లు చెప్పారు టెండర్లు పూర్తయ్యాయని రెండు సంవత్సరాల కాలంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు మిగిలిన పద్దెనిమిది ఎకరాల స్థలంలో మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు ధర్మ ప్రచారంలో భాగంగా పెద్ద పట్టణాలు పుణ్యక్షేత్రాల్లో ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు ఇందులో భాగంగా హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో ముప్పై నాలుగు కోట్లతో తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ఇరవై రెండు కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మించామన్నారు ఒడిశా రాజధాని భువనేశ్వర్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఏడు కోట్లు కేటాయించామన్న అనిల్ కుమార్ విశాఖపట్నంలో ఏడు కోట్లతో ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం జిల్లా సీతంపేట విజయనగరం జిల్లా పార్వతీపురం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతాల్లో కలిపి పదమూడు కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు చెన్నైలో ఐదు కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం లోక కళ్యాణం కోసం ఫిబ్రవరి ఏడు నుంచి పదవ తేదీ వరకు అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస యాగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అనిల్ కుమార్ వివరించారు మొత్తానికి అమరావతిని ప్రపంచ దృష్టిని ఆకర్షించే అధునాతన భావనలతో సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మిస్తున్న చంద్రబాబు అమరావతిలో ఆధ్యాత్మికత వెల్లువిరిసేలా శ్రీవారి ఆలయాన్ని నిర్మించే ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం దీనికోసం ఇరవై ఐదు ఎకరాల భూమిని ఇచ్చి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా శ్రీవారి ఆలయాన్ని మార్చాలని నిర్ణయించుకోవడం మహత్కార్యం ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి